హలో గైస్, ఈ వీడియోలో మనం HBsAg టెస్ట్ ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం. నా దగ్గర రెండు కంపెనీలకు సంబంధించిన కిట్లు ఉన్నాయి. ఇది అబాన్కి సంబంధించిన కంపెనీ కిట్టు. ఇది HBsAg హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్. ఇది హెపోకార్డు HBsAg కిట్టు. ఈ రెండు కిట్లు ఉన్నాయి. ఈ రెండిట్లో నేను అబాన్ కంపెనీకి సంబంధించిన కిట్లో నేను ఒకసారి HBsAg టెస్ట్ చేసి చూపిస్తాను. హెపోకార్డ్లో కూడా సేమ్ ప్రోటీన్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. కొద్దిసేపు మనం హెపోకార్డ్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ టెస్ట్కి మనం సెంట్రిఫ్యూజ్ చేసినటువంటి పేషెంట్ శాంపుల్ని యూజ్ చేస్తాం. సిరం యూజ్ చేస్తాం, లేదంటే ప్లాస్మా కూడా యూజ్ చేయొచ్చు. ఈ కంపెనీ కిట్కి ఎటువంటి బఫర్ రాదు గైస్. సో నేను బఫర్ ప్లేస్లో డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తున్నా. అది కిట్టు కాదు, లాస్ట్లో చెప్తాను ఎందుకనేది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకవేళ హెపోకార్డ్ తీసుకున్నామనుకోండి, హెపోకార్డ్కి మనకి వస్తుంది, బఫర్ వస్తుంది. సో దీనికి బఫర్ రాదనమాట. అదొక్కటే ఈ రెండు కిట్ల మధ్య తేడా, మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ టు సేమ్. సో ఇప్పుడు టెస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సింబల్స్ ఉంటాయి మనం ఓపెన్ చేయడానికి కిట్ని. కిట్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది HBsAg కిట్టు. ఇక్కడ కిట్లో చూసినట్లయితే HBsAg అని ఉంటుంది. సింబల్స్ ఉంటాయి. ఎస్ మీన్స్ శాంపుల్, సి మీన్స్ కంట్రోల్, టీ మీన్స్ టెస్ట్ అనమాట. ఇక్కడ ఎస్ అని ఉంది కదా, అక్కడ శాంపుల్ వేస్తాం. పేషెంట్ శాంపుల్, అది సిరం కావచ్చు ప్లాస్మా కావచ్చు, అక్కడ వేస్తాము. అది తప్ప ఇంక కిట్లో మనం బఫర్, ఎటువంటి బఫర్ యూజ్ చేయం గైస్. మనం డ్రాపర్ని యూజ్ చేసి ఒక 3 డ్రాప్స్ చేయాలన్నమాట. శాంపుల్ 3 డ్రాప్స్ వేసి పెట్టేసేయాలి అంతే. సో ఇప్పుడు మనం శాంపుల్ 3 డ్రాప్స్ వేద్దాం. 1, 2, 3 అంతే గైస్, ఇంకా ఏం వేయమన్నమాట. దీన్ని ఈ విధంగా ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. దీన్ని డిస్కార్డ్ చేసుకోవాలి డ్రాపర్ని జాగ్రత్తగా. ఇప్పుడు మనం డిస్టిల్ వాటర్ని యూజ్ చేయట్లేదు గైస్. డిస్టిల్ వాటర్ని లాస్ట్లో యూజ్ చేస్తాను, ఇప్పుడు యూజ్ చేయను. ఇప్పుడు డైరెక్ట్గా టెస్ట్ వచ్చేస్తుంది రిజల్ట్. ఈ విధంగా కదపకుండా ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. సో అందుకోసం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నా. 10 మినిట్స్ చూపిస్తే ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అంతే. సో ఇప్పుడు చూద్దాం, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది వీడియో. గైస్, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్, నేను చేసే ప్రొసీజర్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది గైస్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ సి దగ్గర లైన్ వచ్చింది, టీ దగ్గర రాలేదు, క్లియర్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎస్ దగ్గర చూసారు, ఇంకా పేషెంట్ శాంపుల్ అందులో ఉంది. సో ఇప్పుడు మనం డిస్టిల్ వాటర్ని ఇందులో యూజ్ చేస్తామన్నమాట. ఒక 2 or 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పేషెంట్ శాంపుల్ ఉంది కదా, అది ఫ్లో అయిపోతుంది అన్నమాట లోపలికి. అక్కడే బయట ఉంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక 10 మినిట్స్ పెడదాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఇది 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చూసారా శాంపుల్ ఏం లేదు, క్లియర్గా వెళ్ళిపోయింది. క్లియర్గా సి దగ్గర ఒకటే లైన్ వచ్చింది, టీ దగ్గర రాలేదు. సో పేషెంట్కి నెగిటివ్ ఉంది, కంట్రోల్ కరెక్ట్గా ఉందన్నమాట సి దగ్గర లైన్ వస్తే. ఇన్ కేస్ పాజిటివ్ ఉంటే 2 లైన్లు వస్తాయి, ఐ మీన్ టీ దగ్గర టెస్ట్ దగ్గర కూడా ఒక లైన్ వస్తుంది. సో లైన్ ఫామ్ కాలేదు కాబట్టి పేషెంట్కి HBsAg నెగిటివ్ ఉంది గైస్. సో మనం హెపోకార్డ్కి కూడా సేమ్ ప్రొసీజర్ గైస్, ఏం తేడా ఉండదు. ఏమంటే మనం డిస్టిల్ వాటర్ యూజ్ చేయకుండా అక్కడ బఫర్ని శాంపుల్తో పాటు వేస్తాం అంతే తప్ప అక్కడ డిస్టిల్ వాటర్ ఉండదు, బఫర్ ఉంటుంది. ఇక్కడ డిస్టిల్ వాటర్ ఉంటుంది, బఫర్ ఉండదు, అంతే గైస్ తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.